మానుషేమం దశరథాత్మజః అని శ్రీమద్ రామాయణంలో శ్రీరాముడు పలుసార్లు ప్రకటించాడు. వాయిల్పాడు క్షేత్రంలో తన పత్నికి కుడివైపున ఆసీనుడై ఉండగా యజ్ఞయాగాది క్రతువులు, వ్రతాలు, ఉపాసనలు చేసే గృహస్థుకు ద్విగుణీకృత ఫలం లభిస్తుంది అని మనుస్మృతి చెబుతోంది. తత్మానవ ధర్మాన్ని నిరూపిస్తూ శ్రీరామునికి సీతమ్మ కుడివైపున వేంచేసి భక్తుల్ని అనుగ్రహిస్తోంది. ఈ క్షేత్రంలోని జగన్మాత సీతా మహాసాధ్విని జగన్మంగళగా వ్యవహరిస్తారు. అందుచేతనే ఇక్కడ సీతమ్మకు ప్రాధాన్యతనిస్తూ సీతాదేవి జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్ర తిథి రోజున శ్రీ సీతారామ కళ్యాణం బ్రహ్మోత్సవాలలో అనూచానంగా జరుపబడుతోంది. సాధారణంగా శ్రీరామ నవమికి సీతారామ కళ్యాణం జరిపితే ఈ క్షేత్రంలో మాత్రం అందుకు భిన్నంగా ఆశ్లేష నక్షత్రయుక్త కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు.